హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వోమోమ్ అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారనుకుంటున్నా మరి గణేష్ చతుర్థి పండగ వచ్చేసింది పండగకి మనము డెకరేషన్స్ మస్తుగా చేస్తూ ఉంటాము మరి ఆ మంచి మంచి డెకరేషన్లు చేయాలి అందరూ డెకరేషన్లు ఎట్లా చేయాలి ఏంది అని అన్ని వీడియోలు చేసుకుంటా ఉన్నారనమాట సో వై నాట్ నేను ఈసారి కొంచెం డిఫరెంట్గా మరి ఎప్పుడు అయితే నేను ఆర్టిస్ట్గా ఒక మంచి డెకరేషన్ అది చూపిస్తూ ఉండే అనమాట బట్ ఈసారి మాత్రం నేను ఆర్ట్ ఎక్కడెక్కడ దొరుకుతుంది మరి మనం చేసే డెకరేషన్ ఎట్లా చేస్తామో దానికి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనకి ఎట్లా డెకరేషన్ చేయాలి ఎట్లుంటే బాగుంటుంది అండ్ డెకరేషన్ మెటీరియల్ కూడా ఎక్కడెక్కడ దొరుకుతుంది ఏంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను మరి చెప్పే కంటే ముందు మరి యాదుకుంది కదా మరి మన ఛానల్ ముందే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఎవరున్నా కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి అండ్ అట్లనే సబ్స్క్రైబర్లు చూస్తున్నారు మంచిగానే సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదు అబ్బా ప్లీజ్ అబ్బా నేను చాలా కష్టపడుతున్నాను మస్తు మస్తు మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురావాలనుకుంటున్నాను మన వౌమోమ్ ఛానల్లో మరి ఆ వీడియోస్ అన్ని చూడాలి అనుకుంటే కనుక మరి వ్యూస్ రావాలి కదా మరి నాకు మోటివేషన్ ఇవ్వండి రా భయ్ ప్లీజ్ ఓకేనా సో మరి మన హైదరాబాద్లో అయితే గణేష్ చతుర్థి ధూమ్ధామ్గా జరుపుతాము మరి మస్తు అంటే మస్తుగా చేస్తాము అండ్ దానికి తగ్గట్టుగానే ఎంత ఉన్నా లేకపోయినా కానీ ఎవరం వెనకబడకుండా మంచిగా డెకరేషన్లు చేస్తాము గణేషుణ్ణి మంచిగా మంచి చేస్తాము పూజలు చేస్తాము అన్నీ చేస్తాం కదా మరి ఆ డెకరేషన్కి సంబంధించి మనకి మంచి మంచి మెటీరియల్స్ దొరకాలని అంటే ఎక్కడ పోతాం అప్పటికప్పుడు అయితే ఎక్కడ పోలేం కదా మరి హైదరాబాద్ సిటీకి మధ్యలో ఉన్న ఒక షాప్ అయితే మస్తుగా ఉంటుందబ్బా నేనైతే 2004 నుంచి నేను బీయింగ్ అన్ ఆర్టిస్ట్ నేను మస్తు మస్తు మెటీరియల్స్ అయితే మస్తు కొన్నాను ఇక్కడ ఎన్ని అంటే అసలు ఆ షాప్ అయినని కొంచెం పోషించినట్టే అనమాట అంత మంచిగా కొన్నాను ఆడ మనకి ఆ షాప్ ఏందో నేను మీకు చెప్పేస్తాను కోటిలో సెంటర్లో ఉంటుంది అనమాట జగదంబ ఫ్యాన్సీ స్టోర్ జగదంబ ఫ్యాన్సీ స్టోర్ అనమాట జేబిఎస్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది అన్నీ ఉంటాయి అనమాట మంచిగా చూడండి మీరు ఆ జగదంబ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తే కనుక మనకి మంచి మంచి మెటీరియల్స్ దొరుకుతాయి మెటీరియల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించి ఎట్లాంటి మెటీరియల్ అయినా ఒక సూది పిన్ను దగ్గర నుంచి పెద్ద పెద్ద పెయింటింగులు చేసే పిన్నుల దగ్గర వరకు కూడా మనకి మంచి మంచి మెటీరియల్స్ దొరుకుతూ ఉంటాయి అండ్ ఇక్కడ వెళ్తే నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అబ్బా ఏం కొనాలి ఏం కొనాలి అరే ఏం చేయాలి ఏ పెయింటింగ్ చేయాలి ఏం కొనాలి అని అసలు నేను అన్నీ మర్చిపోతా అనమాట అట్లుంటుంది ఈ షాప్ అయితే నేను ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్తున్నా ఇక్కడికి కాకపోతే ఎప్పుడు వీడియో చేయడానికైతే అవ్వలేదు మరి నాకు సఖీలో నేను పెయింటింగ్స్ చేసినప్పుడు కానీ టీవీ ఫైవ్లో చేసినప్పుడు కానీ ఎక్కడ చేసినా కానీ మెటీరియల్స్కి అయితే నేను ఈడకే పోతుండే ఈడకే వెళ్ళి ఇక్కడనే మంచిగా మనకి సస్తాలో దొరుకుతాయన్నమాట మంచి మంచి మెటీరియల్స్ అన్నీ తీసుకుని వస్తూ ఉండే అనమాట సో అందుకని నేను ఈ షాప్కి వచ్చేసాను మరి గణేష మెటీరియల్ కూడా మనం జర కొన్ని అయితే తీసుకోవాలి కదా మరి నేను కూడా మా ఇంట్లో అయితే చేయాలి కదా డెకరేషన్ అందుకనే కొన్ని మెటీరియల్స్ తీసుకొద్దామని ఈడికి పోయినా అనమాట మరి మా మోహన్ అయితే ఈడికి వస్తే సంపుతాడు మరి ఆయనకు చెప్పకుండా వచ్చేసినా నేనైతే ఓకే మరి ఈడికి వచ్చాము చూద్దాం లోపలికి వెళ్దాం షాప్లోకి మస్తు ఉంటాయి చూస్తున్నారు కదా నేను మాట్లాడుతుంటేనే చూపిస్తున్నాను మీకు ఎండిఎఫ్ బాక్సెస్ ఉన్నాయి అండ్ అట్లనే మనకి మంచి మంచి బాక్సెస్ అంటే జ్యువెలరీ బాక్సెస్ చేసుకోవచ్చు అండ్ అట్లానే మనకి క్యాన్వాస్ బోర్డ్స్ ఉంటాయి రెజిన్ వర్క్స్ ఉంటాయి క్లే వర్క్స్ ఉంటాయి క్లే ఉంటుంది అండ్ మోల్డింగ్ క్లే ఉంటుంది క్యాండిల్స్ ఉంటాయి ఇంకేంది చూస్తున్నారు కదా స్టోన్స్ మనకి క్యాండిల్కి కావాల్సిన జెల్ క్యాండిల్స్కి కావాల్సిన మెటీరియల్స్ డిజైనర్ క్యాండిల్స్కి కావాల్సిన స్టోన్స్ కానీ మ్యూరల్ పెయింటింగ్స్కి కావాల్సిన స్టోన్స్ కానీ అన్ని రకరకాల డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ అట్లనే ప్రీ మార్క్డ్ అదేమంటారు వుడ్ అనమాట చెక్క కూడా దొరుకుతుంది ఇప్పుడు అంటే బొమ్మలు గీయనీకి రానోళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే నాకు లాంటి అనుకోండి బొమ్మలు గీయనీకి రానోట వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ముందుగానే గీసి ఇచ్చేస్తారు దాని మీద మనం పెయింటింగ్ వేసుకుంటా పోవచ్చు అనమాట అట్లుంటుంది సో అట్లాంటివి ఆ చెక్కలు కూడా అమ్ముతున్నారు అండ్ అట్లనే లేటెస్ట్ వెరైటీస్ అంటే వాళ్ళ దగ్గర క్యాండిల్ వ్యాక్స్ క్యాండిల్స్ జెల్ వ్యాక్స్ అండ్ క్యాండిల్ ఇంకేంది మన
రిబ్బన్స్, సాటిన్ రిబ్బన్స్, క్రాఫ్ట్ మెటీరియల్స్ అబ్బా, చిన్న చిన్న క్రాఫ్ట్ వర్క్స్ చేసే దగ్గర నుంచి పెద్ద పెద్ద పెయింటింగ్స్ చేసే వరకు కూడా మనకి అన్ని మెటీరియల్స్ అవైలబుల్ ఉంటాయి, అవైలబుల్ అనమాట. అండ్ ఇక్కడ లేటెస్ట్గా దొరికే మనకి రెజిన్ మౌల్స్ అనమాట, రెజిన్ మౌల్స్, సిలికాన్ మౌల్స్ కూడా దొరుకుతున్నాయి. అండ్ సిలికాన్ మౌల్సే కాదు, ఇంకా మనకి స్టెన్సిల్స్, స్టెన్సిల్స్ కూడా మనం మస్తు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పెయింటింగ్లు అవి చేయాలనుకుంటే స్టెన్సిల్స్ యూజ్ చేసి మంచి మంచి డిజైన్ వేసుకోవచ్చు, బోర్డర్స్ అవి డిజైన్ చేసుకోవచ్చు. మరి అట్లనే ఇంకా దీని లోపల వచ్చేసి క్యాన్వాస్ బోర్డ్స్ ఉన్నాయి, అండ్ డ్రై ఫ్లవర్స్ ఉన్నాయి రెజిన్ వర్క్స్కి, అండ్ మ్యూరల్ పెయింటింగ్స్కి కావాల్సి వచ్చేసి మౌల్డింగ్ క్లే ఉంది. అండ్ ఎస్, చూస్తున్నారు కదా, ఇంకా చాలా చాలా మెటీరియల్స్ అనమాట, ప్రతి మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది. నిజంగా నేనైతే నా 2004 నుంచి నేను ఇక్కడే ఇదే షాప్కి వస్తుండే, ఇక్కడనే మంచి మంచి మెటీరియల్స్ అన్నీ తీసుకునే. కొత్త కొత్త వర్కులు ఏమొచ్చినాయి అంటే కూడా వాళ్ళు చెప్పేటోళ్ళు అనమాట. ఆ వర్కులు నేను నా అంతట నేనే నేర్చేసుకుని అవి మంచిగా సఖీలో, టీవీ ఫైవ్, స్నేహితాలు అన్నిటిలో ఇచ్చేదాన్ని, మస్తు ఉండేదనమాట. ఆ మెటీరియల్స్ తీసుకుంటుంటే అబ్బా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఆర్టిస్ట్గా మన దగ్గర పైసలు ఉండాలి కానీ మస్త్ అంటే మస్తు వెరైటీలు కొనుక్కోవచ్చు ఇక్కడ. మరి అట్లనే ఈ షాప్ అంతా మీరు కూడా చూసేయండి, చెప్తున్నా కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కోటి సెంటర్లో ఉంది, మంచిగా సెంటర్లో మీకు అవైలబుల్ అనమాట. కోటిని ఎక్కడి నుంచైనా మీరు కోటికి వచ్చేయచ్చు, సుల్తాన్ బజార్ సైడ్. ఆడికి వస్తే జగదంబ ఫ్యాన్సీ స్టోర్ ఏది అని అంటే కనుక మంచిగా చెప్తారు వాళ్ళు. ఆడికి వచ్చేసేయండి, మంచిగా మీకు కావాల్సిన మెటీరియల్ అంటే మీరు ఏదంటే అది తీసుకోవచ్చు, మౌల్డింగ్ పేస్ట్ తీసుకోవచ్చు, క్లేస్ తీసుకోవచ్చు, రెజిన్ క్లియర్ రెజిన్ ఉంటుంది అనమాట. ఈడ కెమికల్ కూడా అమ్ముతారు, క్లే అమ్ముతారు, వ్యాక్స్ అమ్ముతారు, జెల్ వ్యాక్స్ అమ్ముతారు, క్యాన్వాస్ బోర్డ్స్ అమ్ముతారు, అక్రిలిక్ పెయింట్స్. అరే ఇంత పెద్ద పెద్దవే అమ్ముతున్నారంటే ఇంకా చిన్నవి అమ్మకుండా ఉంటారా చెప్పండి వాళ్ళు. మస్తు ఎక్కడ ఏ వర్క్, ఆర్ట్ వర్క్ ఏది మంచిగా ఉంది అని అంటే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ వచ్చేస్తుంది అనమాట. అట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చూడండి ఒకసారి మీరైతే విజిట్ చేయండి. నాకైతే చాలా నచ్చుతుంది, ఈ షాప్కి వెళ్తే నాకైతే పిచ్చిలేసిపోతుంది అనమాట. నా పైసలు, బ్యాగ్లో పర్సులో ఉన్న పైసలు అన్నీ దీనికే ఊడాయిస్తాయి, అంత అట్లా ఖర్చు పెడతాను, అంత బాగుంటుంది ఇదైతే. మరి మీరు కూడా చూసేయండి. అట్లనే మన గణేష్ చతుర్థికి కావాల్సిన డెకరేషన్ మెటీరియల్ కూడా అప్పటికప్పుడు మీరు తెచ్చేసుకోవచ్చు, ఈ నుంచి తెచ్చుకొని మంచిగా డెకరేట్ చేసుకోండి. మీకు అవైలబుల్ ఉన్నవన్నీ తెచ్చుకుని చేసుకోవచ్చు అనమాట. మరి అట్లనే ఇంకా మనకి మంచి మంచి మెటీరియల్స్ కూడా దొరుకుతాయి కాబట్టి వాళ్ళని అడిగి వాళ్ళ పేజ్ని ఫాలో అయ్యి మంచిగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మరి ఈ వీడియో చేయనిచ్చినందుకు థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవ్వరు ఉన్నా కానీ ప్లీజ్ అండి, నేను మస్తు కష్టపడుతున్నాను మీ అందరి కోసము. వామోమ్ ఛానల్లో ఆడవాళ్ళ కోసం ఇంకా ఏమైనా తీసుకురావాలి, మంచి ఇన్స్పైరింగ్ కానీ క్రియేటివ్ కానీ ఏదైనా తీసుకురావాలనేసి మస్తు కష్టపడుతున్నా. ఈ కష్టాన్ని గుర్తించి నాకు మంచి వ్యూస్ తీసుకొచ్చేట్టు చేయండి అబ్బా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేనా, ఓ లైక్ షేర్ కామెంట్ కంపల్సరీ వేసుకోండి. అట్లనే మనకి ఛానల్లో ఎప్పటికప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్న సిరి, సబ్కా హనుమాన్, గీతా గారు, కల్వా గీతా గారు, అండ్ మరి ఎవరు, మీనాక్షి గారు, హైమా గారు, హైమావతి గారు, అండ్ ఇంకా చాలామంది అనమాట, ప్రసన్న గారు, ఇంకా వీళ్ళంతా కూడా మస్తు నాకు రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్నారబ్బా. వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇట్లానే మీ సపోర్ట్ ఎప్పటికే తెలియజేస్తూ ఉండండి, నేను మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్.